అందరికీ వందనాలు అంత బాగున్నారా అంత బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఆ దేవదేవుడు నన్ను మిమ్మల్ని అందరినీ కూడా గడిచిన కాలమంతి కూడా తన కృపలో మనల్ని కాచి కాపాడి ఉన్నాడు అటువంటి దేవదేవునికి మనమందరము కూడా మనసుపూర్తిగా పూర్తిగా వందన సమర్పణలు తెలియజేసుకొని దేవుని వాక్యాన్ని మరికొన్ని నిమిషాల పాటు మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యానికి ముందు దేవుణ్ణి మనము పాటల ద్వారా ఒక చిన్న పాట ద్వారా దేవుణ్ణి స్తుతించుదాం బలి అయివా బలి నా పాపము కొరకు నా దోషము కొరకు పాపినై నన్ను రక్షించుట కొరకు పాపినై నన్ను రక్షించుట కొరకు బలి అయివా బలి అయి బలి పాపము కొరకు నా దోషము కొరకు నన్ను రక్షించుట కొరకు పాపినైన నన్ను రక్షించుట కొరకు నేరము ఎరుగని దేముడవు నీవు నేరాలు ఎన్నో మోసవేసయ్యం నేరము ఎరుగని దేముడవు నీవు నేరాలు ఎన్నో మోస వేసయ్యా పాపము ఎరుగని దేముడవయ్యా పాపము ఎరుగని దేముడవయ్యా

వందనవయ్యా ఎసయ్యా ఎసయ్యా నీ ప్రేమకు కూనా వందనమయ్యా బలి బలియైతివా నా పాపము కొరకు నా దోషము కొరకు పాపినైన నన్ను రక్షించుట కొరకు పాపి నన్ను రక్షించుట కొరకు దేవునికి స్తోత్రం ది దిలాడ్ హలలుయా ప్రైజ్ లాడ్ క్రీస్తునాథుని ఎందు ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా విశ్వాసులారా మరి విశ్వాసులారా ప్రభునటువంటి యేసు క్రీస్తునామూన మీ అందరికీ శుభములు గాక ఆ దేవదేవుడు మీ కుటుంబములను మీ బిడ్డలను మీ పాడి పంటలను సమృద్ధిగా దీవించనుగాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్కాలంలో ఈ ఉపాస దినములలో మరొకసారి మరొక అంశము ద్వారా ఈ జీసస్ దీవిన అనే ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చేటటువంటి గొప్ప భాగ్యమును నాకు ఆ యొక్క అనుగ్రహమును దేవుడు నాకు ప్రసాదించినందులకు నేను ధన్యుడును ఆ ధన్యత మీ అందరికీ కూడా దక్కాలని ఈ తపస్కాలంలో ఈ పశ్చాత్తాప కాలంలో దేవుని వాక్యాన్ని నేను మీకోసం ప్రకటిస్తూ ఉన్నాను మీకోసం భారము కలిగి ప్రార్థన చేస్తున్నాను భారమైనట్టు మరి భారము కలిగి మరి ప్రార్థన చేస్తున్నాను అనేక రకాలుగా అనేక విధాలుగా ఎన్ని మరి ఇరుకులు వచ్చినను ఇబ్బందులు వచ్చినను దేవుని వాక్యాన్ని మరి ఎంత ఖర్చు అయినను దేవుని వాక్యాన్ని మీకోసం నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ దేవుని వాక్యాన్ని మీరందరూ వినాలి ఈ దేవుని వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి దీవించబడాలి ఆశీర్వదించబడాలి అనే దేవుని వాక్యాన్ని నేను మీకోసం ప్రకటిస్తూ ఉన్నాను మరి దేవుడు మనకిచ్చేటటువంటి అంశం ఏమిటంటే పాపం ఎంతో ఘోరమైనదని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది నిజమే అసలు పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటని ముందుగా మనం తెలుసుకుంటే వ్యవహన్ రాసిన మొదట లేక నాలుగో మూడో అధ్యాయం నాలుగవ వచ్చనంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దైవ చట్ట ఉల్లంఘనే పాపం అంటున్నాడు దైవ చట్ట ఉల్లంఘనే పాపమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది నిజమే కాబట్టి దేవుని మాటలు మనం ఎప్పుడైతే పెడచమని పెడతామో దేవుని మాటలు మనం ఎప్పుడైతే జవదాడతామో దేవుని మాటల ప్రకారం మనం ఎప్పుడైతే జీవించమో దేవుని ఆజ్ఞల ప్రకారం మనం ఎప్పుడైతే జీవించమో దేవుని బిడ్డలారు అప్పుడే మనం పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం ఎందుకంటే దేవుడు మన మంచి మనం మంచిగా కోరతాడు దేవుడు మనం శాంతి సమాధానాలతో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు కాబట్టి మనకి దేవుడి మాటలు మనకి శాంతిని సమాధానాన్ని మనకు కలగజేస్తాయి కాబట్టి దేవుడి ఆజ్ఞను మనం ఎప్పుడైతే పెడచముని పెడతామో అప్పుడే మనం పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు కాబట్టి పాపం ఎంతో ఘోరమైనదని ప్రభు వాక్యము మనకి తెలియపరుస్తుంది క్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ పాపం ఎంతో ఘోరమైనదని ఎందుకు దేవుడు మనకు చెప్తున్నాడు పాపం వలన వచ్చు జీతము మరణమని ఎందుకు దేవుడు మనకు చెప్తున్నాడు పాపం వల్ల వచ్చు వేతనము వచ్చు వేతనం పాపం వల్ల వచ్చు జీవితము మరణము అంటున్నాడు పాపం వల్ల వచ్చి వేతనము మరణం అంటున్నాడు మరి ఈ మరణం ఎందుకు వస్తుందంటే పాపం అంత ఘోరమైనటువంటిది పాపము చాలా ఘోరమైనదని ప్రభు వాక్యం తెలియస్తుంది మరి ఆ పాపానికి మరి మరణమైన జీవితం ఎవరికి వచ్చిందో మనం చూసుకున్నట్టయితే ప్రియ సహోదరి సహోదరులరా ఆదామును చూసి మనం నేర్చుకోవాలి అవ్వ ఆదామే మనకి ఆదర్శం ఎందుకంటే ఆది తల్లిదండ్రుల నుంచి ఇచ్చినటువంటి పాపమే ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం ఆ పాపమే మనలో ఉన్నది కాబట్టి నీతిమంతుడు లేడు ఏ ఒక్కడనూ లేడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏ ఒక్కడనూ లేడని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి అందరూ కూడా దేవుని మాట వినక దేవుడి నుండి దూరం అయిపోయి అందరూ కూడా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దేవుని బిడ్డలారా అవ్వాదం ఆదాము ఏం చేశారు దేవుని మాటను విస్మరించారు దేవుని మాటను పెడచెవుని పెట్టారు కాబట్టి వాళ్ళు పాపం కొని తెచ్చుకున్నారు అవ్వ ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఏదో తోటలో ఉంచాడు ఏదైనా తోటలో ఉంచి వారికి అమరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఇచ్చేయమన్నాడు అన్ని చెట్లు పండ్లు తినడం కానీ ఒక చెట్టు పండ్లు తినొద్దని అన్నాడు అయితే ఏం చేస్తున్నారు ఆ సైతానుడు అవను లోపరుచుకొని అనేకమైనటువంటి కళ్ళుబలు మాటలు చెప్పి ఆ దేవుడు చేయొద్దని పని చేయించే విధంగా సైతానుడు అవన లోపరుచుకొని ఏ పండు అయితే దేవుడు తినొద్దనో ఆ పండుని తినే విధంగా సైతానుడు చేశాడు చేసి ఆ పండు అవ తినటమే కాకుండా ఆ పండుని తీసుకెళ్లి భర్తకిచ్చి తన వాళ్ళు పాపాన్ని కొని తెచ్చుకున్నారు ఆ పండుతనగానే వాళ్ళు ఏం కోల్పోయారు అమరవ అమరవస్త్రాన్ని కోల్పోయారు అమరత్వాన్ని కోల్పోయారు దేవునికి హాలూయ దేవుని మహిమ మహిమగలుగున దాకా వాళ్ళు ఏం కోల్పోయారు అమరత్వాన్ని కోల్పోయారు అమరత్వాన్ని కోల్పోవటమే కాదు ఏమంటున్నాడు దేవుడు ఓ ఆదాము మట్టి నుంచి వచ్చినట్టు నువ్వు మొన్నైపోతావు అన్నాడు చూసారా మట్టి నుంచి వచ్చినటువంటి నువ్వు మొన్నైపోతావు అన్నాడు చూసారా శపించబడ్డారా అవును దేవుడు శపించాడు ఆ దేవుడు శపించాడు చేపించడమే కాకుండా ఏం చేశాడు స్వర్గానికి నిదర్శనమైనటువంటి ఆ ఏదోన తోట నుండి దేవుడు బహిష్కరించేశాడు నెట్టి వేశాడు దేవునికి స్తోత్రం ఎటువంటి స్థితి వచ్చింది అండి ఆదాముకి మరి వారు చేసినటువంటి పాపమే ఈ రోజుకి మనకు సంక్రమిస్తూ ఉన్నది ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం ఈ రోజుకి మనం మోయవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నీతి మంత్రుడు లేడు ఏవక్కడ ఆలోచన వలన తలంపుల వలన క్రియల వలన మాటల వలన పుట్టుకతోనే మనం పాపాత్ములుగా మనం పుడుతున్నాం ఎలా పుడుతున్నామంటే అంటే ఆది తల్లిదండ్రులు వచ్చినటువంటి పాపమే మనలోకి సంక్రమిస్తూ వస్తుంది కాబట్టి మన తల్లిదండ్రులు పాపం చేశారని కాదు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులే కాదు ఎవరైనా సరే భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ కూడా ఆది తల్లిదండ్రులు చేసిన పాపం వారి పా చేసినటువంటి పాపమే మనలో సంక్రమించుకుంటూ వస్తుంది వారు చేసినటువంటి పాపం మనం ఈరోజు మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది వారు చేసినటువంటి పాపానికి మరణం కొరి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దేవునికి స్తోత్రం కాబట్టి ఆ విధంగా ఆది తల్లిదండ్రుల వలన పాపం మనం ఈ రోజుకి కూడా ఆ పాపం వలన మనం మరణించవలసినటువంటి పరిస్థితులు ఆ పాపం పోయి వచ్చినటువంటి పరిస్థితులు మనకు తయారుచేరు దేవునికి స్తోత్రం ఆ పాపం ఎంత ఘోరమైనదో చూసారు డి ఆ పాపం వల్లనే ఆది తల్లిదండ్రులు ఏం కోల్పోయారు దేవుడితో సత్సంబంధాన్ని కోల్పోయారు ప్రేమను కోల్పోయారు అదేవిధంగా మరి చూడండి మనం మన మనం చూసుకున్నట్లయితే రాజుల గ్రంథం సమీల గ్రంథం మరి యొక్క దావీదుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు దేవుడికి బహు హృదయానుసారుడు అంటే ఎంతో ప్రేమ ప్రేమ కలిగినటువంటి వాడు హృదయానుసారుడు తనకిష్టమైనటువంటి వాడు దావీదు అటువంటి దావీదును దేవుడు ఏం చేశాడు అభిషేకించాడు అభిషేకించి ఏం చేశాడు తనకిష్టమైనటువంటి రాజ్యానికి రాజును చేశాడు అభిషేకించి రాజును చేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టి నా ప్రజలను పరిపాలించమన్నాడు పరిపాలించి మరి అందరికీ కూడా అందరికి కూడా నిజమైనటువంటి న్యాయమైనటువంటి పరిపాలన అందించమన్నాడు అటువంటి ఆ విధంగా దేవుడు దావీదును ప్రేమించి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించమన్నాడు పరిపాలించినప్పుడు దావీదేం చేస్తున్నాడు రాజులు యుద్ధం చేయవలసినటువంటి తరుణంలో శత్రువులు తారసిల్లినప్పుడు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయంలో దావిదేం చేస్తున్నాడు నిద్రపో నిద్రపోతున్నాడు నిద్రపోయి లెగ్స్ ఏం చేస్తున్నాడు అటు ఇటు పచారులు కొడుతున్నాడు కొట్టినప్పుడు ఆయన కళ్ళలో ఒక స్త్రీ పడిపోయింది ఒక స్త్రీని చూశాడు ఆమెను చూసి అబ్బా చాలా చూడచక్రం అంతకని ఆమె ఆమె ఆమెలో పడిపోయాడు వ్యామోహంలో పడిపోయాడు దౌర్జన్యం చేత అధికారం చేత ఆమెను తన భవనానికి తన విడిది గదికి లప్పించుకొని ఆమెతో పాపం చేశాడు ఆ పాపమే కాకుండా ఆమె భర్త యూరియాను కూడా వీళ్ళిద్దరికి ఆ దావీదికి ఆమెకి మంచిగా అడ్డుగా ఉన్నాడని భర్తను కూడా అడ్డు తొలగించేశాడు మహాపాతకాన్ని గురై గురి కట్టుకున్నాడు మహాపాతకాన్ని కొని తెచ్చుకున్నాడు చూశారా దేవుని బిడ్డలారా పాపం ఎంత ఘోరమైందో చూశారా ఆ పాపం వలన ఈ రోజున చాలామంది దేవునితో సత్సంబంధాన్ని కోల్పోతారు దావీదు కూడా ఆ విధంగా శపించబడ్డాడు దావీదు నీ భార్య పరుగు పరుగు వాని పరుగు వానితో ఉండంగా నువ్వు చూస్తావు పట్ట పగులు నువ్వు చూస్తావు అన్నాడు నీ కత్తి నీ కుటుంబం వేడిదన్నాడు నీ నీకు మొదట పుట్టినటువంటి సస్తాడు అన్నాడు మరి ఇన్ని శాపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దావీదికి పాపం వలన దావీదు అన్ని శాపాలు కొని తెచ్చుకున్నాడు అభిషేకం పొందుకున్నటువంటి దావీదు బలా బలవంతుడైనటువంటి దావీదు అందగాడైనటువంటి దావీదు పాపాన్ని గురించి మహాఘోరమైనటువంటి సంఘటనలు చవి చూశాడు మరి ఈరోజు నువ్వైనా నేనని ఎవరైనా సరే మన కళ్ళకి మన మన కళ్ళు మన ఆధీనం లేకుండా మన మనసు మన ఆదీనం లేకుండా చూసిందలా మనకు కావాలని మనకు నచ్చిందల్లా మనకు కావాలని అనేకమైనటువంటి పాప అనేకమైనటువంటి పాపాలు మనం కొని తెచ్చుకుంటున్నాం పాపంలో పడిపోతున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు అనేది ఏంటంటే మీరు పాపానికి దూరంగా బ్రతకమని దేవుడు మనకు చెప్తున్నాడు అందుకనే పాపం ఎంతో ఘోరమైన దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుల మరి ఇరిమియా గ్రంథంలో హెచ్కల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డల ఏమంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు దుర్మార్గుడు చనిపోవటం వల్ల సంతోషం కలుగునా అంటున్నాడు దుర్మార్గుడు చనిపోవటం వల్ల దేవుడికి సంతోషం అయితే ఆయన లోకంలో మానవుడిగా పుట్టి పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్న కోసం ఆయన మన పాప భారాన్ని మోసి మన పాపమనే శిలువును మోసి ముళ్ళ కిరీటాన్ని అనుభవించి తిట్టబడి కొట్టబడి నెట్టబడి సిలువ వేయబడి సిలివి వేయబడి పొడిపించుకొని సిలువ మీద మహాఘోరమైనటువంటి కొన్ని గొట్టలసేపు మహావేదన పడి ఆయన మన కోసం అన్ని వేదనలు పడి మన కోసం మరణిస్తున్నాడు ఎందుకోసమో తెలుసా మన పాప నుంచి విడిపించబడాలి అందుకని హెచ్కెళ్ళి ప్రవర్తనతో దేవుడు దురమార్గుడు దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలుగునా అతను తన పాప నుంచి విడిపించబడటమే కదా అని కాబట్టి ఈ పాపాన్ని మనం హరి హరించుకునే శక్తిని పాప ప్రక్షాళన గావించుకునే శక్తిని దేవుడు కాలంలో ఈ తపస్సుకాలంలో ఉపాస దినములలో దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు నీతి మంతుడు లేదు ఏ ఒక్క లేదు అంటున్నాడు కాబట్టి ఏదో రకంగా మనం పాపం చేస్తున్నాం ఉపాసములు చేయలేనంత నీతి మంతులు మనము కాదు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ తపస్సుకాలంలో ఉపాస దినములలో దేవుడు మరొక అవకాశాన్ని మనం మనం శుద్ధి చేసుకోవటానికి మనం మన పాపాలను మనం జ్ఞాపకం చేసుకోవటానికి మన పాపాలను మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు రక్తంలో కడగబడటానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మనం చేసినటువంటి పాపాలకి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదు కాబట్టి దేవుని బిడ్డలారా మరి పాపానికి ఇప్పుడు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి కరోనా వైరస్ విజృంభణం చేస్తుంది ప్రజలను వణికిచ్చి వేస్తుంది అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి జబ్బులు మనుషులు వణికిచ్చి ఇవన్నీ కూడా మన పాప ఫలితాలే కాబట్టి దేవుడు అంటున్నాడు మృత్యువు నీ వైపు వస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు తల ఎత్తు చూ మరి తల ఎత్తు ఎవరు చూస్తారు అటువంటి విశ్వాసం అటు ఎవరు చూస్తారంటే విశ్వాసంలో బలపడిన వారు క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు క్రీస్తు నిజరక్షకుడు అంగీకరించినటువంటి వారు అందుకని అంటాడు కొనతి రాసిన కొరం రాసిన ఒకటవ లేక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక మాట అంటున్నాడు కొరం రాసిన రెండవ లేక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం అంటాడు ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి అని అంటున్నాడు నిజమే కాబట్టి క్రీస్తులో మనం ఉంటే నూతన సృష్టి మనకు కలుగుతుంది క్రీస్తు రక్తంలో మనం కడగబడితే మన మనలో పరిశుద్ధత ఉంటుంది మనలో పరిశుద్ధత ఉంటే ఎప్పుడైతే దేవుడు మన ఆత్మ మనలో ఉంటుంది ఆత్మ దేవుడు ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏ విషమ పరిస్థితులకు భయపడాల్సిన అవసరం మనకు లేదు ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని అన్నిటి నుంచి మనం విడిపించబడతాం భయాన్ని చూసి మనం 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 నిలబడి దేవుని దేవుని కొరకులో జీవిస్తాం కాబట్టి ఎక్కడైనా పాప నుంచి విడిపించడానికి దేవుడు మనకు ఒక అనుకూలమైనటువంటి సమయాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారు ఇది అనుకూల సమయం నేడే రక్షణ దినము కాబట్టి దేవుని అందు మన విశ్వాసం నుంచి మన పాపను దేవుడితో ఒప్పుకొని మంచి ఉపాసములు మంచి వేయాలి కాబట్టి దేవుని బిడ్డలారా మనం మరణించడం దేవునికి ఇష్టం లేదు మనము మరణించడం దేవునికి ఇష్టం లేదు మన పాపంలో దేవునికి ఉండటం మనకు దేవుడికి ఇష్టం లేదు ఇకనైనా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ తపస్కాలంలో దేవుడు మనకి మన మన పాపాలని జ్ఞాపకం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే మనం ఎటువంటి రోతకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం తెలుసుకుంటాం అప్పుడు మనం సరి చేసుకోవడానికి దేవుడి వైపు మనం చూస్తాం అప్పుడు క్రీస్తు మనం నిజరక్షకుడికి అంగీకరించుదాం కాబట్టి దేవుని బిడ్డలారు ఆ పాపం ఎంతో ఘోరమైనది ఆ పాపం మన దగ్గరకు రాకముందే ఆ పాపానికి మూల్యం మనం చెల్లించకముందే దేవుడు అంటే ఏంటో దేవుని యొక్క విలువేంటో ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుందాం క్రీస్తు ఎందుకోసం పుట్టాడు దేవుని కోసం పుట్టాడు ఆయన పరమార్థం ఏంటో తెలుసుకుందాం ఆయన సిలువు శ్రమలేంటో ఆయన జ్ఞానం ఏంటో తెలుసుకుందాం మన కోసం మహావేదనతో ఆయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వీరు వెలిగిన కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు బోరు బోరును ఏడుచుకుంటూ కేకలు వెళుతూ తండ్రే తండ్రి వీరిని క్షమించమని దేవుడు అడుగుతున్నాడు అని మహావేదంతో ప్రార్థన చేస్తున్నాడు నీ కోసం నా కోసం నీ జీవితం కోసం నా జీవితం కోసం దేవుడు ఆయన కన్నీడు పెడుతున్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి వెళ్ళుకుంటాగానే మన సంవత్సరాన్ని దిద్దుకునే విధంగా మన ఆరోగ్యం ఉండగానే మనం మన మనం సరి చేసుకుని క్రీస్తు రక్తంలో మనం కడగబడి ఆయన రెండో రాకడకై ఎదురు చూసేటట్టు ఎదురు రెండో రాకడకై ఎదురు రెండో రాకడకై ఎదురు చూసి ఆయనతో కలిసి జీవించేటటువంటి గొప్ప వరమును భాగ్యమును ఆ దేవదేవుడు మనకు కలగచ్చేయాలని కాబట్టి ఇది అనుకూల సమయం రేణు రక్షణ దినము కాబట్టి ఇచ్చినటువంటి ఈ సమయంలో క్రీస్తు ప్రభువు ముందు మనం నిలబడి ఆయన ప్రేమలో జీవించే కదా భాగ్యమును ఆయన సాక్షులుగా ఉండే భాగ్యమును ఆ దేవదేవుడు మనకు ప్రసాదించాలని ఇచ్చిన వాక్యమును దేవుడు గాక ఆమె పరిశుద్రమైన మా దేవ పరలోక తండ్రి జీవమగల యేసయ్య నీ కొందరాలు ఇప్పుడు వరకు వ్యక్తపడినట్టు కూడా చేసినటువంటి ప్రార్థన ప్రభ్వ మా నాయన మహాపరిశుద్రమైన ప్రియా పరలోక తండ్రి జీవమగల యేసయ్య నీ కొందనాలు స్తోత్రాలు ప్రభ ఇప్పుడు వరకు కూడా నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడాలి నీ మాటలు మమ్మల్ని బలపరిచి నీ మాటలు మాలో ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసి నాయన మరి నిర్దోషమైనటువంటి జీవితాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మాకిచ్చి నీ మాటల చేత బలపరిచి మమ్మల్ని నడిపించమని ఈ తపస్కాలం ఉపాస ద్వారా మంచి ఉపాసములు మంచి ధన ధర్మలు మంచి ప్రార్థన చేసి నేను ఆయన నీకు ప్రీతికరముగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని నీ సాక్షులుగా నాయన నీ సాక్షులుగా ఉండే యోగ్యతను భాగ్యం ప్రసాదించమని తండ్రి తండ్రి ఆమె అందరికీ వందనాలు థ్యాంక్ యూ